సూరి నాగమ్మ గారని, ఆధునిక కాలంలో భగవాన్ రమణ మహర్షి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చదివేటటువంటి గ్రంథాలు రెండు ఉంటాయి. ఒకటి శ్రీ రమణలీల అని కృష్ణ భిక్షు అన్న ఆయన రచన చేశారు, చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. అలాగే సూరి నాగమ్మ గారి లేఖలు, ఆవిడ పుట్టుకతో నిజంగా అయ్యబాబోయి ఇన్ని కష్టాల ఒక్క మనిషికి అనిపిస్తుంది, అసలు ఈవిడ కష్టాలు అనుభవించడానికే పుట్టిందా అన్నట్టుగా పుట్టారు ఆవిడ మహాతల్లి. మనకి కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర మంగళగిరికి 30 కిలోమీటర్ల దూరంలో, 30 మైళ్ళ దూరంలో ఒక గ్రామం. ఆ గ్రామం ఆ కొలను రాయి అని, ఆ గ్రామానికి పక్కనే కలువ కొలను, ఆ కలువ కొలను అనబడేటటువంటి గ్రామంలో భోగీశ్వరుడు అన్న పేరుతో పరమేశ్వరుడు ఆరాధింపబడుతుండేవాడు శివాలయం. ఆ గ్రామంలో ఒక గొప్ప కుటుంబం, చాలా పెద్ద ఇల్లుట వారిది. అటువంటి ఇంటికి యజమానిగా ఉండి చక్కగా సంతానంతో సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకరున్నారు, ఆయన పేరు దోర్బల చినవెంకట శాస్త్రి గారు అని. వారికి పెద్ద కొడుకు పేరు వెంకట వ్యాఘ్ర నృసింహ శాస్త్రి, తర్వాత కుమార్తె ఆమె పేరు కనకదుర్గ, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కొడుకు ఆయన పేరు శేషాద్రి శాస్త్రి, ఆ తర్వాత ఇంకొక కొడుకు శోభనాద్రి శాస్త్రి, ఆ తర్వాత ఒక కూతురు ఆమెకి నాగమ్మ అని పేరుంచారు. ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది అన్నలు, అక్క, వాళ్ళకి చెల్లెలుగా పుట్టారు. ఈ చినవెంకట శాస్త్రి గారి యొక్క కుమార్తెగా పుట్టినటువంటి నాగమ్మ గారి యొక్క దురదృష్టం ఏంటంటే, ఆమె 4వ ఏటనే తండ్రి గారు శరీరాన్ని విడిచిపెట్టేశారు. 10వ ఏడు వచ్చేటప్పటికి తల్లిగారు శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఆవిడికి 11వ ఏడు కూడా రాకముందే ఏలూరు పట్టణంలో ఉండేటటువంటి సూరి రామావధానుల గారు అనబడేటటువంటి ఒకరి కుమారుడితోటి ఆమెకి వివాహం చేశారు. ఆమె ఇంకా ఆయనతో కలిసి సాంసారికమైన జీవనము ప్రారంభము చెయ్యకముందే భర్తగారు శరీరం విడిచిపెట్టేశారు. ఆవిడికి మిగల్చింది ఏమిటి అంటే ఆజన్మ బ్రహ్మచర్యం. ఆవిడ ఒక గదిలో పడుకుని ఉండేవారు. ఆవిడే రాసుకున్నారు నా ఆశ్రమ జీవితము అని పుస్తకం రాశారు. ఆ పుస్తకం చదివితే నిజంగా హృదయం ఉన్న ఏ వ్యక్తికైనా అసలు ప్రథమ భాగం చదువుతుంటే కళ్ళ నీళ్లు తిరుగుతాయి. అన్ని కష్టాలు పడ్డారు. ఆవిడ ఒక గదిలోనే ఉండిపోయారు కొన్ని నెలలు సంవత్సరాలు. ఆ గదిలోకి కనీసం సూర్యచంద్రుల యొక్క కిరణములు కూడా సోకేవి కావు. ఒక చింకి చాప మీద పడుకుని ఉండేవారు. ఆవిడకున్న పెద్ద ఆస్తి ఏమిటి అంటే ఏడుస్తుండడం, నిద్ర తెలివిస్తే ఏడవడం, ఏడిచి ఏడిచి ఏడిచిపోతే నిద్రపోవడం. ఈ రెండిటికి మధ్యలో శరీరం అని ఒకటి ఉన్నది కాబట్టి రుచితో సంబంధం లేకుండా అన్నం తినడం అంతే. చిన్న పిల్ల ఎప్పటికీ తెల్లవారిన జీవితం అలా ఏడుస్తుండేవారు. అక్కడ వరకు మీరు పరిశీలన చేస్తే అసలు ఇలాగ ఎందుకు పుట్టిస్తాడరా పరమేశ్వరుడు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క ఆధారం ఒక్కొక్క ఆధారం లేకుండా పరమేశ్వరుడు చెయ్యడం వెనక కూడా ఏదో ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. భాగవతంలో శ్రీ మహావిష్ణువు వామనమూర్తితో మాట్లాడుతూ అంటారు, ఎవ్వని కరుణింప నిశ్చయించితి నేను వాని అఖిల విత్తం బెల్ల అపహరింతు, సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు, వాడెల్లకాలంబు అఖిల యోనుల ఎందు పుట్టుచు చిట్టుట్టతిదకు విత్త వయోరూప విద్యాబలైశ్వర్య కర్మ గర్వముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు. పుట్టి చనిపోయి చిట్ట చివరికి అసలు పుట్టుకతోనే అన్ని అనుబంధాలు తెగిపోతూ పుట్టేటటువంటి వాళ్ళని బాహ్యంలో చూసినప్పుడు వాళ్ళు దురదృష్టవంతులు అనిపిస్తుంది. ఈశ్వరుడు అన్నాడు, కాదు నా అనుగ్రహాన్ని ప్రసరింప చేయడానికి నేను అలా చేయడం మొదలు పెడతాను అన్నాడు. ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబు నేను అపహరింతూ, వాడి ఐశ్వర్యాన్ని వాడికి నా అన్నవాళ్లు లేకుండా చేయడం కూడా నా నేను ఇచ్చేటటువంటి మహద్భాగ్యమే అని గుర్తించెదరుగాక. ఎందుకంటే వాడు తరించడానికి ఏవి అడ్డొస్తాయో ఏవి వాడు ప్రయత్నపూర్వకంగా లోపల పరిశీలన చేసుకుని పోగొట్టుకోవలసి ఉంటుందో వాటిని నేనే తీసేస్తాను.
కాబట్టి సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు, వాడెల్లకాలంబు అఖిలయోనులయందు పుట్టుచు పిదప, వాడలా పుట్టి చచ్చి పుట్టి చచ్చి సంసార చక్రంలో తిరిగి 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 తుట్టతుదన విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ఇక నాకిదుంది అని చెప్పుకుని అహంకరించడానికి ఏమీ లేనంత దీనమైన స్థితిలో ఉంచి మనసుని మాత్రం నా పాదపద్మములయందు ఉండేటట్టుగా చేస్తానటువంటి వాళ్ళకి, వాళ్ళకి ఇంకా వాళ్ళ మనసు పెట్టడానికి వేరే స్థానం ఏమి ఉండదు. కాబట్టి అయితే ఒకటి, అలా ఉన్నవాళ్ళందరూ ఈశ్వరుని యందు మనసు పెడతారా అంటే దాని మీద తీర్పేం లేదు. ఏ బంధాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా అనేక బంధాలని తరువాత కల్పించుకునే వాళ్ళు ఉండొచ్చు. ఈశ్వరుడు ఏ బంధాన్ని ఇవ్వకపోయిన కారణం చేత పరమేశ్వరుని యందే మనసు పెట్టగలిగినటువంటి లక్షణం ఏర్పడడానికి పుట్టుకతో భక్తి వాసన కూడా ఉండాలి. పుట్టుకతో భక్తి వాసన పరమేశ్వర కృపచేత వచ్చేదే తప్ప తనంత తానుగా అలా ఏదో వచ్చేటటువంటిది కాదు. అది గత జన్మలలో ఉండేటటువంటి సాధనా బలం చేత సంస్కార బలం చేత పుట్టుకతో అంత గొప్ప భక్తి ఏర్పడుతుంది. లేకపోతే భాగవతంలో భగవానుడు ఏం చెప్పాడో దానికి చాలా దగ్గరగా ఉంటుంది. సూర్యనాగమ్మ గారి జీవితం రెండు అంశాలను ఉద్ధరించింది మహాతల్లి. 11 సంవత్సరాల లోపు వైధవ్యం కూడా వచ్చేసి ఓ చింకి చాప మీద పడుకునేటటువంటి పిల్ల గట్టిగా పాఠశాలకి వెళ్ళి చదువుకోవడం కూడా సరిగ్గా చదువుకోనటువంటి పిల్ల, తనకి కొద్దిగా కూడపలుక్కుని చదువుకోవడం వచ్చినటువంటి పిల్ల, పోతనగారి భాగవతం మీద అనురక్తి పెంచుకుని ఆమె బ్రతకడానికి ఏకైక కారణం ఆ పోతనగారి భాగవతాన్ని ఆలంబనం చేసుకుని ఆ భాగవతం చదువుకోవడమే. భాగవతాన్ని అంత బాగా చదువుకుంది, అసలు యథార్థమునకు కష్టమనేటటువంటిది వైరాగ్యమునందు ఊంచుకోవడానికి ఒక గొప్ప సాధనమవుతుంది దాన్ని పండించుకోగలిగినటువంటి వాడికి. నిరంతర సుఖాపేక్ష భోగాపేక్ష ఉన్నటువంటి వాడికి అది పెద్ద వైఫల్యంలా కనపడి అలా తన కోరుకున్నది తనకి దొరకకపోవడం ఒక పెద్ద ఏదో ప్రమాదకరమైనటువంటి విషయంగా భావన చేసి ఇంకా కుంగిపోవడానికి పనికొస్తుంది. మనస్తత్వాన్ని బట్టి ఎదుగుదల అన్నది ఉంటుంది. మృత్పిండం నేల మీద పడిపోతే నేల కంటుకుంటుంది, బంతి నేల మీద పడితే పైకి లేస్తుంది. ఆ పైకి లేవగలిగినటువంటి శక్తి భగవంతుని యొక్క భక్తి చేత ఏర్పడుతుంది. ఆమె ఊంచుకోవడానికి కారణం పోతనగారి భాగవతం అయింది. ఎవరూ తెచ్చి ఇవ్వలేదు, ఎవరూ తెచ్చి చదువుకోమ్మలేదు. ఆమె తనంత తానుగా భాగవత గ్రంథాన్ని పరిశీలన చేస్తూ ఉండేది. భక్తికి సంబంధించినటువంటి పాటలు కానీ ఎక్కడైనా ఏదైనా భగవంతుని గురించి పద్యం చదువుతున్నారు, కీర్తన చదువుతున్నారు, ఎవరో ఏదో మాట్లాడుతున్నారంటే అత్యంత అనురక్తితో ఉండేది. ఆమె కేవలం భగవద్భక్తిలో మునక వేసి ఏదో ఒక 4 మంచి పనులు చెయ్యాలి అని ఓ నది ఒడ్డుకెళ్ళి స్నానం చేసి దీపం పెట్టిన, ఓ దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన. ఆమె బంధువు మంగళగిరిలో ఉండేవారు. ఆవిడ అన్నదానం చేసేవారట. ఆవిడ అన్నదానం చేసేటప్పుడు 500 మందికని వండితే 2000 మంది భోజనానికి వస్తే ఆవిడ ఆ అన్న కూటానికి అంతటికీ కూడా ప్రదక్షిణం చేసి హారతిచ్చి నమస్కరించేది నరసింహస్వామికి. అది 2000 మంది కడుపు నిండా తినడానికి సరిపోయేది. అలా అటువంటి భక్తురాళ్లతో ఆవిడ కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేసిన, సమాజంలో అవతల వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారు ఎక్కడ మనసుంచుకుని మనశ్శాంతిని పొందుతున్నారో ఆ స్థానము గర్హనీయమైనది కాదు, అది చాలా గొప్ప విషయమని తెలుసుకుని ప్రోత్సహించగలిగినటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు తక్కువగా ఉంటారు. అందుకని నువ్వు పూర్వసువాసినివి, భర్త లేడు కాబట్టి నువ్వు కేశములతో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఆ శిరోజములను తీసేస్తే ఆ తర్వాతే నువ్వు 10 మందిలోకి రావాలని చెప్పి ఆవిడ్ని అందరూ ఎగతాళి చేసేవారు. పైగా చిన్న పిల్ల పాపం, ఆవిడకి ఏ పరిపక్వత ఉంది, అందుకని ఆవిడ వెళ్ళేది కాదు. ఆవిడ ఒక రోజున ఆ ఒక్క గదే ఆమెకు ఆధారం అంతే. ఆ గదిలో కూర్చుని ఒక చింకి చాప మీద కూర్చుని భాగవతం చదువుకుంటోంది ఆవిడ. ఆ భాగవతం చదువుకుంటున్నప్పుడు భాగవతంలో ఆ
కపిల మహర్షి కర్దమ ప్రజాపతి దేవహూతి, ఆ దేవహూతికి గర్భస్థ పిండం అనుభవించేటటువంటి నరకము, జనన మరణ చక్రమనందుండేటటువంటి దుఃఖం గురించి బోధ చేసినటువంటి తీరు చదువుకుంది ఆవిడ. చదివి ఆవిడ మనసుని హత్తుకుంది. తల్లికి దేవహూతికి కపిలుడు అంత గొప్పగా వేదాంతాన్ని చెప్పాడు. అసలు నా జన్మ నిష్ప్రయోజనంగా ముగిసిపోకుండా, ఎందుకు పుట్టానో ఎందుకు పెరుగుతున్నానో తెలియకుండా ఈ గదిలో పడుకోవడం, అన్నం తినడం, ఏడుస్తుండడం, భాగవతం చదువుకోవడం, ఇంతేనా నా జీవితానికి ఒక దిశానిర్దేశకత్వం చేసి నాకు ఏర్పడినటువంటి లోపాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నా ఆర్తిని గమనించి నన్ను భగవత్ పదం వైపుకి ప్రేమతో నడిపించగలిగినటువంటి ఒక సద్గురువు దేవహూతికి కపిలుడు లభించినట్లు నాకు లభిస్తాడా అని ఆవిడ ఆర్తి పొందింది. ఆర్తి పొంది ఏడుస్తూ భగవంతుణ్ణి ప్రార్థన చేసి నాకటువంటి గురువు లభించేటట్టు చూడమని ఆవిడ ఆ బాధతోటి ఏడిచి ఏడిచి కళ్ళు నిప్పెట్టి పడుకుని చాప మీద నిద్రపోయింది. ఆవిడ నిద్రపోయినప్పుడు నిద్రలో ఒక వ్యక్తి కనపడ్డారు. ఆయన కేవలం ఒక తెల్లటి కౌపీనం పెట్టుకుని ఒక బండరాతి మీద కూర్చుని ఒక కాలు మడిచి ఒక కాలు కిందకి పెట్టి ఓ చేతికర్రను ఒక దాన్ని ఆ బండరాతికి తగల్చి ఉంచి ఒక చేతిని ఇలా రాతి మీద పెట్టి అమృత దృక్కుల వంటి కరుణామయమైనటువంటి చూపులతో ఆవిడ వంక చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆవిడ ఇన్నాళ్ళు ఏడవడం కష్టపడమే తప్ప ఆవిడ జీవితంలో ఆవిడ మనసు చల్లబడేటట్టుగా ప్రవర్తించిన రోజు లేదు. ఆయన్ని కలలో చూసినప్పుడు ఆవిడ అపారమైన ఆనందాన్ని పొందారు. ఎంత సంతోషాన్ని పొందారంటే నేను కోరుకుంటున్న సద్గురువు ఈయనే అని ఆయన తన దగ్గరికి వచ్చారన్నటువంటి భ్రాంతికి వశురాలయ్యింది. హఠాత్తుగా నిద్రలో లేచి గదంతా వెతికారు, ఎక్కడ లేరు. ఓ నాకు స్వప్నం కలిగింది అనుకున్నారు. మళ్ళీ జీవితం యథాప్రకారం. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆమె యొక్క అన్నలు ఆమెని వెంకటాచల క్షేత్రానికి తీసుకెడతాము అన్నారు. సరే, ఏదో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తే కొంత మనసు మారుతుంది, ఈశ్వర దర్శనమునందు నాకు అనురక్తి ఉంది కాబట్టి వస్తాను అన్నారు. కలిసి బయలుదేరారు. తిరుపతి పట్టణానికి వెళ్లే ముందు చెన్నై వెళ్లారు. తీరా మద్రాసు పట్టణానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర బంధువులు ఎవరో మరణించారని ఒక తంతి వచ్చింది. దాంతో వాళ్ళు తిరుపతి వెళ్లకుండా వెనక్కి వచ్చేసారు. ఇది కూడా ఇలా ప్రతిబంధకం వచ్చింది, వెంకటాచల క్షేత్రానికి వెళదామంటే అని ఆవిడ మరింత నిస్పృహకి లోనయ్యి ఇక ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేక, ఏముంది బంధువులందరూ కూడా ఆవిడ్ని చూసేవాళ్ళు, దురదృష్టవంతురాలు అనేవాళ్ళు, ఆవిడ కనపడింది అనేవాళ్ళు, రకరకాల మాటలు అంటూ ఉండేవాళ్ళు. ఆవిడ భరించలేక అన్నగారులను అడిగి నేను ఒక్కదాన్నే ఎక్కడైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోతానని అడిగారు. అన్నలు ప్రేమ కలిగిన వారే. ఆవిడ రాసిన పుస్తకాన్ని బట్టి వాళ్ళు ఒక్కదానివి వద్దమ్మా, నీకు అటువంటి క్షేత్రవాసం ఒక్కదానివి ఉండడానికి అంత అనువైన పరిస్థితులు కావని ఆఖరికి ఆవిడ పుట్టిన ఊళ్ళోనే వాళ్ళ నాన్నగారి ఇల్లు చాలా పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో ఆవిడ వ్రాసుకున్న దాన్ని బట్టి అయితే పగటి పూట నేను తిరిగేదాన్ని, రాత్రిపూట పావులు తిరుగుతుండేవి, నేను వాటి జోలికి వెళ్ళను అవి నా జోలికి రావు అని రాశారు. ఆ రెండు వాక్యాలు చాలా ఆవిడ పడ్డ కష్టానికి నిదర్శనం. అంత పెద్ద ఇంట్లో ఆ తల్లి ఒక్కరే ఉండేవారు. ఉండి ఆ ఊళ్ళో ఉండేటటువంటి భోగేశ్వర స్వామి వారిని నిరంతరం దర్శనం చేస్తూ భగవత్ సంబంధమైన విషయాలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అకస్మాత్తుగా వాళ్ళ చిన్నన్నగారు కేరళ రాష్ట్రంలో పనిచేస్తూ వేరొక ప్రాంతానికి అహ్మదాబాద్ బదిలీ అయిపోయి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్కసారి మనం అరుణాచల క్షేత్రానికి వెళదాం, అక్కడ భగవాన్ రమణులు ఉన్నారు, వారు ఇప్పుడు జగద్విఖ్యాతి వహించినటువంటి గొప్ప గురుస్వరూపం, వెడదని రమ్మని ఆహ్వానిస్తే ఈవిడ కూడా బయలుదేరారు. అందరూ కలిసి తిరువన్నామలై వెళ్ళారు. తిరువన్నామలై వెళ్ళి ఈవిడ రమణ మహర్షి యొక్క దర్శనానికి వెళ్ళాలి, కానీ అప్పుడు కూడా ఈవిడ మనసు పూర్తిగా నిలబడలేదు. సరే తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తిరువన్నామలై వెడతాను, తిరువన్నామలై వెడతాను అని అడిగితే ఎవరు సహకరించలేదు వెళ్ళడానికి. ఒక్కతేనే వెళ్ళమన్నారు అన్నగారు. ఎప్పుడు ఒక్కతే ఆవిడ వెళ్ళిన పాపానికి పోలేదు, తెలియదు ఆవిడకేమీ. సరే అలాగే ట్రైన్లో రిజర్వేషన్ చేయించారు, ఆవిడ ఎక్కారు. ఏదో వెడుతూ వెడుతూ తిరుపతిలో దిగిపోయారు ఎవరో చెప్తే. దిగి శ్రీకాళహస్తి వెంకటాచలం దర్శనం చేసుకుని తిరువన్నామలైకి చేరుకున్నారు. ఆ రోజుల్లో బ్రేక్ జర్నీ అని ఉండేది,
ఆ బ్రేక్ జర్నీ రాయించుకుని కాళహస్తి తిరుపతి కూడా దర్శనం చేశారు. చేసి ఆ తల్లి తిరువన్నామలై చేరుకున్నారు. ఒక్కతే సత్రవుకి వెడితే ఒక్క ఆడదానికి గది ఇవ్వమన్నారు. ఏదో ఆవిడతో కలిసి వచ్చిన వాళ్ళు నీకు గది దొరకపోతే మా ఇంటికి రమ్మన్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చావా అని సామాన్ లోపల పెట్టేశారు. ఇంకా ఆవిడ గురించి పట్టించుకోలేదు. వరండాలోనే తిరిగారు పాపం. పక్కింటి వాళ్ళు ధైర్యం చెప్పారు. నిజంగా ఎంత కష్టపడిందో అనిపిస్తుంది ఆవిడ జీవితం చదువుతుంటే. ఆవిడ ఆ వరండాలోనే పడుకుని మర్నాడు స్నానం చేసి పొద్దున్నే తిరువన్నామలై రమణాశ్రమంలోకి వెళ్ళారు. అసలు ఆవిడ రాత్రే వెడదాం అనుకున్నారు. చీకటి పడిపోయిన తర్వాత 6-7 దాటిపోయిన తర్వాత ఇక స్త్రీలకి ప్రవేశం లేదు ఆశ్రమంలో, ఉండనివ్వరు అన్నారు. అంటే మహాతల్లి పొద్దున్నే వెళ్ళారు లోపలికి. భగవాన్ లేరు అప్పటికి, కొండ మీదకి వెళ్ళారు. వస్తారు, కూర్చోమన్నారు. ఆవిడకి తెలిసిన బంధువులు ఉన్నారు, కూర్చున్నారు. కొంతసేపు ఆగి రమణ మహర్షి తిరిగి వచ్చారు. వారు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన ఒక సోఫాలో, రాతి సోఫాలో పడుకున్నారు. పడుకుంటే ఈ సూర్య నాగమ్మ గారు అక్కడే కూర్చుని రమణుల వంక చూస్తున్నారు. రమణులు ఆవిడ వంక తదేకంగా చూశారు. గతంలో ఆవిడికి స్వప్నంలో వచ్చినప్పుడు చూసినటువంటి సద్గురువు యొక్క చూపులకు ఆవిడ ఎటువంటి ప్రశాంతతని పొందారో అటువంటి ప్రశాంతతని పొందారు. విచిత్రం ఏమిటంటే, రమణ మహర్షి శరీరం పడిపోయే పర్యంతము మధ్య మధ్యలో అన్నగారుల ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి రావడమే తప్ప ఆవిడ అరుణాచలంలోనే ఉండిపోయారు. అరుణాచలంలోనే ఉండిపోయినా రమణ మహర్షి ఆమెను ఎప్పుడు, నీ భర్త పోయాడు నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు అన్న మాట ఆయన తేలేదు. ఆవిడ్ని భగవంతుడి వైపుకి ఎలా నడిపించాలో అలా జాగ్రత్తగా ఆయన ఎప్పుడెప్పుడు ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడుతూ ఆవిడ్ని నడిపించారు. ఆవిడ జీవితం ఎంత సార్థక్యాన్ని పొందిందంటే, ఒకనకొకప్పుడు ఆవిడ ఒక పత్రికకి వ్యాసాలు రాసేవారు. ఆ తర్వాత మానేశారు. ఆ పత్రిక వస్తే దాని అడ్రస్ రమణాశ్రమానికి ఇస్తే ఆ పత్రిక వచ్చింది. ఇది ఎలా వచ్చిందని అడిగారు. నేను గతంలో వ్యాసాలు రాశాను, ఆ పత్రికే వచ్చింది ఇక్కడికి అని చెప్పారు. అకస్మాత్తుగా రమణ మహర్షి నోటి వెంట ఒక మాట వచ్చింది. భగవానుల నోటి వెంట వచ్చిన మాట ఎందుకు వ్యర్థమైపోతుంది? ఆయన నోటి వెంట వచ్చింది అంటే అంతే. ఇంకా ఆయన పక్కనున్న వాళ్ళని పిలిచి, ఈమె పత్రికలకు విషయదానం చేస్తుందో అన్నారు. ఆవిడ తెల్లబోయారు. ఏమిటి పత్రికలకు విషయదానం చేస్తుంది అంటున్నారు నన్ను అనుకున్నారు. కానీ ఇప్పుడు నేను మొత్తం ఆ చరిత్ర అంతా చెప్పడం కుదిరే విషయం కాదు. తదనంతర కాలంలో సూర్య నాగమ్మ గారు ఈ దేశానికి కాదు ప్రపంచానికే ఒక మహోపకారం చేశారు. ఆవిడ రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుని, అసలు భగవానులు నోరు విప్పి మాట్లాడేదే బహు తక్కువ, ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనక ఏదో సందేశం ఉండేది. ఆయన ఎప్పుడెప్పుడు నోరు విప్పి వచ్చిన వాళ్లతో ఏ మాట మాట్లాడినా ఆవిడ వెంటనే దాన్ని ఉత్తరం రాసి వాళ్ళ అన్నగారికి పంపిస్తుండేవారు. వాళ్ళ అన్నగారు ఈ ఉత్తరాలన్నీ దాచారు. దాచి రమణులు ఎప్పుడెప్పుడు ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలన్నింటినీ సూర్యనాగమ్మ లేఖలు అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించారు. అది ప్రథమ భాగం, ద్వితీయ భాగం, తృతీయ భాగం, చతుర్థ భాగం అని 4 భాగాలుగా ముద్రణ పొందింది. నిజంగా ఆవిడ రచనా శైలి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మీరు రమణాశ్రమ లేఖలు చదువుతుంటే మీరు రమణ మహర్షి శరీరంతో ఉన్న రోజుల్లో నిజంగా తిరువన్నామలైలో రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చున్నటువంటి అనుభూతిని పొందుతారు. ఎన్ని విషయాలకు అందులో పరిష్కారాలు లభిస్తాయి. రమణుల దగ్గరికి రకరకాల వ్యక్తులు వస్తుండేవారు, రకరకాల ప్రశ్నలు అడుగుతుండేవారు. అన్నిటికీ కూడా ఆయా వ్యక్తులకు, ఆయా వ్యక్తులు ఉన్న ఆశ్రమానికి తగిన రీతిలో ఆయన జవాబు చెప్తుండేవారు. ఎప్పుడెప్పుడు రమణ మహర్షి ఏ జవాబు చెప్పారో దాన్ని ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకుండా అంత జాగ్రత్తగా ఆవిడ ఉత్తరం రాసి అన్నగారికి పంపారు. ఆ అన్నగారు అంత శ్రద్ధగానూ దాచారు. దానివల్ల రమణ మహర్షి నోరు విప్పడం అనేటటువంటిది కావ్యకంఠ గణపతి ముని వలన సాధ్యమైతే, నోరు విప్పి రమణ మహర్షి ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు అన్నది ప్రతిరోజు తేదీ సమయంతో సహా ఆయా సందర్భాలు, ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచానికి అందడానికి ప్రధానమైన కారకురాలు సూర్య నాగమ్మ గారు. ఆ తల్లి రమణుల యొక్క సేవలో రమణ మహర్షిని గురువుగా స్వీకరించి
అభ్యున్నతి మార్గంలో ప్రయాణం చేసి తన జీవితాన్ని తరింప చేసుకున్నారు. రమణ మహర్షి శరీరం పడిపోయేటటువంటి సమయంలో ఒక చిన్న గదిలో ఉన్నారు. ఆయన పక్కనే ఓ చిన్న స్నానాల గది ఒకటి ఉండేది. మీరందరూ చూసి ఉంటారు, అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఆ రమణాశ్రమంలో చాలా చిన్న గది, ఆ చిన్న గదిలోనే ఆయన శరీరాన్ని విడిచిపెట్టే పర్యంతమూ పడుకున్నారు. ఆ గదిలో పడుకుని ఉన్నప్పుడు ఆఖరణ ఆయన ఇంకా శరీరం విడిచిపెట్టేస్తారన్న రోజున కొన్ని వేల మంది వచ్చేసారు ఆయన దర్శనానికి. ఇంతమంది వస్తే దర్శనం కష్టమని వీళ్ళందరినీ కూడా ఒక వరుస క్రమంలో నిలబెడుతున్నారు పోలీసులు. కాబట్టి ఆవిడికి దర్శనం చేసేటటువంటి అవకాశం కూడా లేదు. ఇంకా ఆఖరణ బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశం మీదకి ఎక్కి నిలబడి చూస్తున్నారు ఆవిడ గదిలోకి. భగవాన్, నా జీవితంలో ఎన్నో పర్యాయాలు మీ దగ్గర కూర్చుని మీరు చెప్పిన మాటలు విన్నాను, ఎన్నో పర్యాయాలు ఆ మాటలన్నీ వ్రాసుకున్నాను. శాంతి లేని జీవితంలో శాంతిని పొంది భగవంతుని వైపుకి ప్రస్థానం చేశాను. ఇక మీ యొక్క కరుణాపూరితమైనటువంటి చూపులు మా మీద ప్రసరించే అవకాశం లేదా, ఒక్కసారి చూడలేరా అని ఆవిడ అంత దూరంలో నిలబడి సంకల్పం చేశారు. మహానుభావుడు, అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మతత్వాన్ని పొందిన వ్యక్తి కనుక తన శరీరాన్ని కూర్చోపెట్టమని సూర్య నాగమ్మ గారు ఎటువైపు ఉన్నారో అటువైపుకి తల తిప్పి కళ్ళు విప్పి ఒక్కసారి చూశారు ఆవిడ వంక. ఆశ్చర్యం ఏమిటంటే అప్పటి వరకు ఎన్ని మార్లో ఆవిడ మీ శక్తితో మీ అనారోగ్యాన్ని కుదుర్చుకుని బ్రతకండి బ్రతకండి అని కోరిన వ్యక్తి రమణ మహర్షి యొక్క శరీరం పొందుతున్నటువంటి ఖేదాన్ని చూసి, ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆ శరీరంతో చూసి, వద్దు భగవన్, మా స్వార్థం కోసం మిమ్మల్ని శరీరంతో ఉండమని అడగలేం, ఆ శరీరం పడుతున్నటువంటి క్లేశాన్ని ఎలా తట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు, ఇక వద్దు భగవన్, మీరు నిష్క్రమించండి, శరీరాన్ని విడిచిపెట్టి అంతటా నిండి మీరు ఎప్పుడు ఉంటారు, ఇక ఆ శరీరాన్ని వదిలిపెట్టేసేయండి అన్నారు. ఆవిడ అలా ప్రార్థన చేసి చేసి చెయ్యగానే భగవానుల కనురెప్పలు మూతపడ్డాయి. అంతే, ఆయన శరీరం నుంచి జ్యోతి బయటికి వెళ్ళిపోయింది.